కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద కొందరు చేతుల్లోకి వెళ్తుంది దానిని మొత్తం మైనారిటీలైన ముస్లింలకి పంచుతుంది దేశంలో వనరులపై మైనారిటీలకే తొలి హక్కు నాటి కాంగ్రెస్ సాయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేశారు వారు అధికారంలోకి వస్తే ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తాన్ని సర్వే చేసి అందరికీ సమానంగా పునః పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు దాని ప్రకారం దేశ సంపద మొత్తం చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంపిణీ చేస్తారు మీ ఆస్తులను తనిఖీ చేసే అధికారం వారికి ఎక్కడిది అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ నాయకులు మహిళల మంగళ సూత్రాలు కూడా వదిలిపెట్టారు మీ కష్టాజీతం వారికి దక్కడం మీకు సమ్మతమేనా ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్టంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాజస్థాన్ లోని జలౌర్ భీమ్మాల్ బాన్స్వాడా ప్రాంతాలలో నరేంద్ర మోడీ పర్యటించారు పలు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు గతానికంటే భిన్నంగా ఈసారి కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి పార్టీలపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి సొంతంగా పోటీ చేసే దమ్ము లేక ఇతర పార్టీలను సీట్లు అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కూడా నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు సొంత నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు అందువల్లే రాష్ట్రాలు మొత్తం వదిలిపెట్టి రాజస్థాన్ వచ్చి రాజ్యసభ ద్వారా పార్లమెంటుకి ప్రవేశించారు ఇలాంటి వారు ఎన్నికల గురించి విలువల గురించి గురించి చెబుతుంటారు మనం మనకు వారి మాటలు అవసరమా అంటూ నరేంద్ర మోదీ సోనియా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా ఆరోపణలు చేశారు ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ప్రజల మధ్య వైషమాల్యకు కారణమవుతున్నారని ఆరోపిస్తున్నారు ఒక ప్రధానమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు దేశ ప్రజలను వారి మతాల ఆధారంగా విడగొడతారా ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా పనికిరాడు అబద్దాలతో విద్వేష వ్యాప్తితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీ స్థాయిలో ప్రధానమంత్రి పదవి ప్రతిష్టను దిగజార్చలేదు అధికారం కోసం అబద్దాలు చెబుతున్నారు ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మా మేనిఫెస్టో ప్రతి భారతీయుడి ప్రమాణత్వం కోరుతుంది ప్రధానమంత్రి ప్రచారం మరో విధంగా ఉంది ఎన్నికల్లో గ్లోబల్స్ లాంటి నరేంద్ర మోదీ నియంతకూర్చి కదులుతుందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు అయితే ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది మేధావులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు మతం ఆధారంగా దేశ ప్రజలను విభజించడం ఎంతవరకు సరైంది కాదని మండిపడుతున్నారు దేశ సంపదను ఒక వర్గం వారికి పంచిపెడితే మిగతా వారు చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నాయకులు సమర్థిస్తున్నారు ముస్లిం మహిళల ప్రయోజనాలన్నీ దృష్టిలో పెట్టుకుని త్రిబుల్ తలక్ ను నరేంద్ర మోదీ రద్దు చేశారని సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టడి చేశారని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు కాగా ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అటు మీడియా నుంచి సోషల్ మీడియా వరకు చర్చకు దారితీస్తున్నాయి